తెలుగుదేశం అధినేత చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్మెంట్ చేయడం వైకాపా సైకో చర్యలకు నిదర్శనమని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. లేని వేయని ఎన్నో రింగ్ రోడ్డుకు మార్పు చేసి అక్రమాలకు పాల్పడ్డారంటూ సైకో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం, వివేక హత్య కేసులో అవినాష్ అరెస్టు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న నాటకమని ఆక్షేపించారు. ఉండవల్లి నివాసం ప్రభుత్వ భూమిలో ఉందని ఒకసారి, అక్రమ కట్టడమని మరోసారి, ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటోందని దుయ్యబట్టారు. వాస్తవాలను తొక్కిపెట్టి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అటాచ్మెంట్ ఆర్డర్ ఇవ్వటం దుర్మార్గమని తెదేపా సీనియర్ నేత దూలిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. లింగమనేని రమేష్ రాష్ట్ర విభజనకు ముందే గుంటూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్లాన్ గానీ ఏదైనా సరే ప్రజాబాహుళ్యంలో ఉంచారు, అబ్జెక్షన్స్ అనేది పిలిచారు, దానికి వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని తీసుకుని మెరిట్ ప్రాతిపదికన వాటిని పరిష్కరించారు. మీరు ఏదైతే లబ్ధి చేకూర్చారని చెప్తా ఉన్నారో వాళ్ల భూములు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లో పోయినాయి అనేది వాస్తవం. రామకృష్ణ హౌసింగ్ అనేది ఇవాళ వచ్చింది కాదు, మైటాస్ ఫస్ట్ వచ్చింది, మైటాస్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది 2007-8 ఆ ప్రాంతంలో. వాళ్ళ దగ్గర నుంచి చేతులు మారి మారి తర్వాత 2011-12 ప్రాంతంలో రామకృష్ణ వాళ్ళ దగ్గరకు వచ్చింది. అలాగే లింగమనేనాళ్ళు ఎక్వైర్ చేసిన ల్యాండ్ కూడా ఏసీసీ సిమెంట్స్ నుంచి కొన్నారు వాళ్ళు. ఐజేఎం కూడా అదే దీనికి సంబంధించిన దానిలో వచ్చింది. వాళ్ళకి సంబంధించిన బెయిల్ ఆర్డర్ లో హైకోర్టు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏమని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసు అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇంకంతకంటే ఏం కావాలి? చేయని తప్పులపైనే అక్రమ కేసులు పెట్టి 4 ఏళ్లుగా తెలుగుదేశం నేతలను వేధిస్తున్న జగన్ ఈ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న మచ్చలేని చంద్రబాబుకు మరక అంటించాలని చూస్తే అది తిరిగి వైకాపాకే అంటుకుంటుందని మరో నేత దేవినేని ఉమ హెచ్చరించారు. ఎక్కడన్నా చిన్న తప్పు దొరికితే 4.5 సంవత్సరాలాగే మనస్తత్వం జగన్ రెడ్డిది. ఏ తప్పు చేయని వాళ్ళే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించాడు అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, ధూళిపాళ్ళ నరేంద్రని, ఇలాంటి నాయకులందరినీ. అదే గనక తప్పు దొరుకుతుంటే 4.5 సంవత్సరాలు ఆగుతాడండి. సోమవారమా మంగళవారమో సిబిఐ ఏదో తమ్ముడిని అరెస్ట్ చేయబోతా ఉంది, అవినాష్ రెడ్డిని. అతని అరెస్ట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం కుప్పకూలిపోద్ది. దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ మళ్ళా తాడేపల్లి తలుపులు తట్టబోతా ఉంది. ఇవన్నీ తెలిసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకాన్ని తెరలేపాడు. తాడేపల్లి కొంప కట్టుకున్నావు, దానికి ఏ అనుమతులు ఎడిసినాయి, దానికి ఎన్ని యదోపనలు జరిగాయి, అక్కడ ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఆకాశంలో వేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది. కాబట్టి ఈ పిచ్చి ప్రేలాపనలు, ఈ పిచ్చి కార్యక్రమాలు, ఈ బురజల్లే కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. లోకేష్ పాదయాత్ర 100 రోజుల సందర్భంగా తెలుగుదేశం చేపట్టనున్న కార్యక్రమాల నుంచి డైవర్ట్ చేసేందుకే అటాచ్మెంట్ ను తెరపైకి తెచ్చారని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 4 ఏళ్లుగా చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా నిరూపించలేదని, ప్రస్తుత ఆరోపణల విషయంలోనూ అదే జరుగుతుందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లోకేష్ బాబుది ఒక చరిత్ర, 175 నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరుగుతుండే, 100 రోజులు పూర్తవుతుంది. దానికి డైవర్షన్ పాలిటిక్స్ ఎంత చెత్త రాజకీయం. ఎప్పుడు నీ 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా జైలుకి పంపించాలని చూసావు, నీ వల్ల కాలే, నీ వల్ల కాదు, నీ తాత తరం కాదు. ఎలక్షన్ ముందు 8 లక్షలు 6 లక్షల కోట్లు అన్నావు, ఒక రకంగా వెంట్రుక కూడా పీకలేకపోయినావు. ఈరోజు అసూయతో, ద్వేషంతో డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి పని చేస్తున్నా. ఒకవైపు అవినాష్ రెడ్డి గారి కేసు, మరోవైపు దిగజారిపోతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట, ఇంకోవైపు లోకేష్ బాబు గారి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి పాదయాత్ర, మరోవైపు రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్నటువంటి పోరు యాత్ర, ఇవన్నింటి నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి కరకట్ట కింద చంద్రబాబు నాయుడు గారి భవంతిని పోలీసులేదో ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు మీ చేతనైంది, ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్నీ చేశారు, 4.5 సంవత్సరాలు అయిపోయింది, మీ పుణ్యకాలం అయిపోయింది, ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. దీంట్లో కూడా 1% కూడా నిజం లేదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చొక్కాను కూడా తాకలేదు. అవినీతి మరక అంటనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వైకాపా వికృత పోకడలను ప్రజలు గమనిస్తున్నారన్న తెలుగుదేశం నేతలు ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.